హలో గైస్, టుడే ఐ ఇంట్రొడ్యూస్ టు ఓషన్ పార్క్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లో కోకాపేట ఏరియాలో అయితే ఉంది. సో నేను ఫుల్ వీడియో అయితే తీసాను, తప్పనిసరిగా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఎంట్రెన్స్ లో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంది లోపల కూర్చొని సెల్ఫీ తీయడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక కేఫ్ అయితే ఉంది మనకి. అండ్ ఇది వచ్చేసి పక్కన అయితే బైక్ పార్క్ అనమాట. ఎంట్రెన్స్ లో అయితే మనకి పెద్ద డ్రాగన్ స్టాచ్యూ అయితే ఉంది, చూడడానికి చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. మీరే చూడండి ఒకసారి ఎలా అయితే ఉందో. సో ఎదురుగా పెద్ద గేట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే మనకి ఎంట్రన్స్ అనమాట. సో పెద్ద గేట్ లాక్ లో అయితే ఉంది, అది పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి అండ్ ఎంప్లాయిస్ వెళ్ళడానికి. పక్కన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనం వెళ్ళడానికి ఇక్కడ వచ్చి కార్ పార్కింగ్. చూడండి, నా ఫ్రెండ్ అయితే టికెట్స్ అయితే తీసుకుని ఉన్నాడు అనమాట. సో ఈ టికెట్స్ చూడండి, టూ బ్యాండ్స్ అనమాట. ఈ టూ బ్యాండ్స్ వచ్చేసి మనకి ఈచ్ వన్ వచ్చేసి 650 రూపీస్ పడింది. సో డబల్ కాబట్టి మనకి 1300. ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చెక్ చేసేద్దాం ఏమేమి ఉన్నాయనే దాని గురించి. సో టికెట్ ప్రైస్ అనమాట, ఇది చెక్ చేసుకోండి ఒకసారి. ఎంట్రన్స్ టికెట్ మనం ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ బ్యాండ్ అయితే ఈ విధంగా చెట్టుకు వేస్తున్నారు మనకి. ఎంట్రన్స్ చూడండి ఏ విధంగా అయితే ఉందో, ఈ విధంగా ఉంది. సో మొత్తం గ్రీనరీ అయితే ఉంది. స్టెప్ బై స్టెప్ మనం అన్ని చూసుకుంటూ వెళ్దాం ఒకసారి. ఇది వచ్చేసి డిస్కో రైడ్ అనమాట. సో రౌండ్ తిరుగుతూ మనకి అప్ డౌన్ అయితే మూవ్ అవుతుంది ఒక 180 డిగ్రీస్ లో. దాంట్లో తిరుగుతుంటే మామూలుగా భయం లేదు, పోయి చక్రం భూచక్రంలా తిరిగి ఎక్కడన్నా ఫ్లెక్సి పడుతుందేమో అని చెప్పేసి. సూపర్ గా ఉంది, కంపల్సరీ ట్రై చేయండి. ఇది వాన పడితే మాత్రం యూజ్ చేయాలంట. సో తప్పనిసరిగా ఎంట్రంగానే మనకి రైట్ సైడ్ అయితే ఉంది, ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. వచ్చేసి హెలికాప్టర్ అనమాట, చిన్నపిల్లల కోసం హెలికాప్టర్ అయితే ఉంది. ఏరియా మొత్తం కిడ్స్ ఆడుకోవడానికి 2 to 5 ఇయర్స్ వాళ్ళ పర్పస్ అనమాట. చూడండి ఎంట్రన్ ఉంది, క్యాట్ ధర అని చెప్పేసి అయితే బోర్డు అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి బ్రైట్ షిప్ అనమాట. సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి చూడండి పెద్ద స్నేక్ అయితే ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఒక ఫోటో అయితే దిగాడు, చూసారు కదా పైనుంచి జంప్ అయ్యేది. స్కేటింగ్ టైప్లో అయితే ఉన్నాయి, ఏంటో తెలీదు బట్ యూజ్ చేయట్లేదు అనుకుంటా. సో మురికి వాటర్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి బంపింగ్ కార్స్ అని ఉంది. సో ఏంటో తెలీదు, లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అలా వెళ్ళాం అనమాట. చూడండి పైన వచ్చేసి స్పార్క్ అయితే వస్తుంది, ఒక రాడ్తో కలిపి ఒక చిన్న బోర్డ్ లాగా అయితే ఉంది కదా. సో ఇది చూస్తుంటే ఈక్వల్ మనకి ఒక ట్రైన్ అనమాట. సో పైన ట్రైన్ చూస్తుంటాం కదా, పైన ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది, యాస్టీస్ అలాగే ఉంది. మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళి లైన్లో నుంచొని మనం కూడా ట్రై చేసాం అనమాట. నెంబర్ 2 బోట్ అయితే నేనైతే తీసుకున్నాను, మా ఫ్రెండ్ అయితే వచ్చి ఎక్కాడు, డ్రైవింగ్ నేనే చేస్తా అని చెప్పాను. ఇంకా మొదలెట్టాం, మా ఊరుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మనకైతే ఎక్సలేటర్ టైప్ ఇచ్చాడు, ఆ ఎక్సలేటర్ ప్రెస్ చేసుకుంటూ మనం అయితే మొదలుకెళ్ళాం. సో 2 మినిట్స్ అనమాట రైడ్ వచ్చేసి, ఫుల్ అయితే ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి ఒక బాబుకి అయితే అలా వెళ్ళి టచ్ చేశానని చెప్పేసి చాలా సీరియస్ గా అయితే చూస్తుంది నా కలిసి, ఎవరా వీళ్ళు అని చెప్పేసి. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. సో ఇది కూడా ట్రై చేయండి, మిస్ చేయొద్దు. పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు, పిల్లలే కాదు. సో అలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన చూసుకుంటే మనకు ఒక రింగ్ లాగా ఉంది. సో ఇదైతే వర్క్ అవ్వట్లేదు, పాత పడిపోయి ఉంది. ఇదైతే చాలా అంటే చాలా బాగుండేది బట్ మిస్ అయిపోతున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుందాం వచ్చేసి మనకి పికాక్ ట్రైన్ అనమాట. సో చిన్నపిల్ల పర్పస్, ఒక రౌండ్ అయితే సర్కిల్ అయితే తిరిగి వస్తుంది, 4.6 ఇంచ్ హైట్ నుంచి ఉండకూడదు. అండ్ ఎదురుగా చూసుకుంటే మనకి డిస్కో డాన్సర్ అయితే ఉంది. గ్రీన్ కలర్ దండు చూడండి, ఇద్దరు ముసుకేసుకుని ఏదో చేపనారు, ఏం చేపనారో తెలియదు మాకైతే అర్థం కాల. మరి వాళ్ళు ఇద్దరు జెంట్సే భయం వేసి ఒప్పుకున్నారా లేకపోతే ఇంకేదన్నా మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అలా పై చూస్తే మనకు ఒక రోప్ బాక్సెస్ అనేది వెళ్తున్నాయి. ఇదేంట్రా బాబు కొత్తగా ఉంది, మనం ఎప్పుడు చూసినా జపాన్ లో ఎలా ఉంటుంది అనుకున్నాను. సో ఒక 250 మీటర్స్ డిస్టెన్స్ లో యూటర్న్ తీసుకొని మొత్తం చూడడానికి అయితే ఇదైతే ఉంది. సో ఇక్కడ ఎక్కి కోచ్ అయితే వచ్చేసింది. సో వాళ్ళని దింపేసి మమ్మల్ని అయితే ఎక్కిచ్చాడు. దానికి మనం ఇది రోప్ బోట్ అనమాట. సో రోప్ బోట్ అయితే మనం ఎక్కాము, అలా 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 ఊతూ అయితే ఇది వెళ్తుంది. మా ఊరు చూడండి ఎత్తున్నాడు, ఇక్కడ దర్జాగా కూర్చొని చిల్ అయితే ఎత్తున్నాడు. ఒక బోట్ మీద అలా అలా ప్రయాణిస్తుంటే మనకి ఇది వచ్చేసి హై స్వింగర్ అనమాట. సో ఇది వచ్చేసి ఇందాక నేను ఎక్కినప్పుడు స్టార్టింగ్ అయితే స్టార్ట్ చేయలేదు, ఇప్పుడైతే స్టార్ట్ చేశాడు. వన్ సైడ్ మొత్తం మనకి విల్లాస్ అండ్ బిగ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మనం బస్సు సిసల్ది ఇదే అనమాట, పైనుంచి వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడేది.
దీనికోసమే ఎదురు చూస్తున్నాను. టాప్ వ్యూ అయితే తీసాను ఆ రోప్ బోట్ నుంచి. మనం ఒక టర్న్ అయితే తిరిగి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకో బోట్ అయితే వస్తుంది. సో మొత్తానికి మనకి 3 బోట్స్ అయితే ఉన్నాయి. చూడండి ఆ బోట్ లో వాళ్ళు కూడా ఎలా వెళ్తున్నారు. సో అక్కడ దింపేటప్పుడే బోట్ అయితే మధ్యలో అలా ఆగుతుంది అనమాట. పైనుంచి చూసుకొని వస్తుంటే మనకి గ్రీనరీ కానీ ఆ చుట్టుపక్కల కానీ అంటే చాలా అంటే చాలా బాగుంది. అలా ఫ్లైట్ లో వెళ్ళినట్టయితే అనిపిస్తుంది అనమాట. చూసుకుంటే మనకి ఫ్రాగ్ ట్రైన్ అనమాట. ఇది జంపింగ్ చేసుకుంటూ మూవ్ అవుతుంది. సో చిన్నపిల్లల పర్పస్ ఇది. చూడండి ఎగ్జాక్ట్ గా పార్క్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ స్టాచ్యూ అయితే ఉంది. చూడండి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఏరోప్లైన్ అనమాట. ఏరోప్లైన్ రన్ చేసుకుంటూ మెల్లగా పైనుంచి కిందకి అప్ డౌన్ అయితే అవుతుంది. సో ఇది కూడా మేము ట్రై చేసాం. ఏరోప్లైన్ ఎక్కే అనమాట. సో డైరెక్ట్ గా మనం కుక్కడపల్లిలో ల్యాండ్ అవుతాం. చూడండి ఇంకా పరిగెత్తలేదు. జస్ట్ మనకి బ్యాక్ వీడియో అయితే చూపిస్తాను. చూడండి కింద ఉండాల్సిన వాళ్ళం పైకి వచ్చాం మేము. వెళ్ళి ఆ చెట్టు తగిలేటున్నాము. ఈ తాత ఏదో భలే ఉన్నాడు ఫోటో తీరా అంటే మా వాడు చూడండి డైరెక్ట్ గా వీడియో నేను తీసాడు. కానీ మనం హై స్వింగర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇదైతే స్టార్ట్ అయింది. మామూలుగా ఒక్కసారిగా స్పీడ్ అయితే అందుకుంది అనమాట. కడుపులో అలా తిప్పుతుంది ఎందుకు ఎక్కాను రా బాబు అనే ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. సో మొత్తానికి చాలా అంటే చాలా హైట్ అయితే లేచింది. ఇది విండ్ డైరెక్షన్ బట్టి చూస్తుంటే సమ్ టైమ్స్ ఒకసారి ఒక యాంగిల్ అయితే మనకి బ్యాక్ తన్నట్టుంది, ఇంకో యాంగిల్ లో ఫ్రంట్ కొడుతున్నట్టుంది. సో ఆ విధంగా అయితే ఉంది. నేనైతే నెక్స్ట్ చూసుకుంటే మనకి స్విమ్ కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి రెంటల్ పర్పస్ అనమాట. టీ షర్ట్ అండ్ నిక్కర్ అయితే ఇస్తారు. నైలాన్ ఉంటుంది. లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఉన్నాయి అండ్ కిడ్స్ కూడా ఉన్నాయి. సో అలా ముందులకి అయితే వెళ్ళాను అనమాట. ఇది చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి డైనింగ్ హాల్ ఉంది అనమాట. సో ఫుడ్ తీసుకుని అక్కడ తినడానికి అండ్ పింక్ కలర్ ది కనిపిస్తుంది కదా అది వచ్చేసి క్యాంటీన్ అనమాట. చూడండి ఎంత పెద్దది ఉందో క్యాంటీన్. అలాగే మనం స్విమ్ టెస్ట్ కోసం వెళ్తే హాల్ అయితే ఇలా ఉంది. సో ఇప్పటికీ ఇంకా ఎవరు రాలేదు, తర్వాత చూద్దాం అని చెప్పేసి లంచ్ కనీ వేసి ముందు క్యాంటీన్కి అయితే వెళ్ళాం. క్యాంటీన్ లో మనకి ఐటమ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఐటమ్ కాషియస్ చూసుకోండి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో. మిల్క్ షేక్స్ అన్ని అయితే ఉన్నాయి. సో నేనైతే నూడిల్స్ అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఫ్రైడ్ రైస్ అయితే చూడండి వాళ్ళు ఫ్రై చేసి వెంటనే ఇచ్చారు. సో ఈ విధంగా ఉంది. 130 రూపీస్ అయితే ఛార్జ్ అయితే పడింది. ఇద్దరు తిన్నాము. ఐస్ స్వింగర్ ఎక్కిన కాడ నుంచి నా కడుపులో అయితే చాలా తిప్పింది. సో ఫుడ్ తిని స్విమ్కి వెళ్దాం అనుకున్నాను. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత నాకైతే తినిపతి కాలేదు. నేనైతే అలా పండుకున్నాను. మా ఆర్డర్ తెలియకుండా నన్ను వీడియో అయితే తీసాడనమాట. తెలుసుకుందాం అని చెప్పేసి కాస్ట్యూమ్ రూమ్స్ కి అయితే వచ్చేసాము. సో 300 డిపాజిట్ చేయాలి అండ్ 100 రూపీస్ వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు. 200 తర్వాత ఇస్తారు. లాకర్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. 100 రూపీస్ తీసుకుంటారు. సో నేను మొత్తం 600 పే చేశాను. మొత్తానికి రెడీ అయిపోయామన్నమాట. స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళి దూగి స్నానం చేయడానికి ఇలా డ్రెస్సులు మార్చుకుని వెళ్తున్నాము. స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంది. సో తర్వాత వీడియో ఏందో చూపిస్తాను. చూడండి ఫుల్ అనమాట. వేవైతే ఆన్ చేయలేదు. వేవైతే 1 నుంచి 1:30 దాకా అండ్ 3 to 3:30 ఈ విధంగా టైమింగ్స్ అయితే ఉన్నాయి. వేవింగ్ సో కంప్లీట్ డెటర్న్కి వచ్చేసాను. ఆ దాట వెళ్ళగొట్టు డేంజర్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాను. సో మళ్ళీ తిరిగి వస్తున్నాను లేదంటే నా ఫోన్ మునిగిపోతుంది. చూడండి చాలా మంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా.
తీవ్రంగా ఎంజాయ్మెంట్ ఉందా? వేవ్ వచ్చేయడానికి టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ రెయిన్ డాన్స్ అయితే పెట్టారనమాట. సో అందరూ లంచ్కి వెళ్ళారు. ఈ టైం వచ్చేసి 2:00 2 to 2:30 లంచ్ టైం అనమాట. సో రెయిన్ డాన్స్లో డ్యాన్స్ చేద్దామని చెప్పేసి అలా అయితే వెళ్ళాము. సో చూడండి, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలామంది ఉన్నారు. సో ఆపోజిట్లో అయితే లేడీస్ పర్పస్ అనే మా ఆవిడైతే మొదలెట్టేసాడు ఇంకా డ్యాన్స్. ఈ లొకేషన్ చూసుకుంటే ఓన్లీ ఫర్ లేడీస్ పర్పస్ అనమాట. సో లేడీస్ తప్ప వేరే వాళ్ళకి ఎలా అయితే లేదు. ఇది చూడండి, ఒక టబ్ ఉంటుంది, వాటర్ ఫిల్ అవగానే మీద పడుతుంది. సో ఆ టైప్ పూల్ అనమాట. సో గైస్ చూసారు కదా ఓషన్ పార్క్ గురించి. సో ఇప్పుడు దాకా మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీతో అయితే ఒక్కసారి తప్పనిసరిగా అయితే విజిట్ చేయండి. ఇదైతే మనకి కోకాపేట ఏరియాలో అయితే ఉంది. సో ఫీచర్స్ గురించి అన్ని నేనైతే ప్రీవియస్ గానే ఇన్ఫార్మ్ చేశాను. కెమెరా అయితే ఎలా అయితే చేయలేదు, నాకే మంచిదైంది ఎందుకంటే ఫోన్తోనే అన్ని తీసుకున్నాం. కెమెరా అయితే ఎక్కడ పెట్టాలో తెలియదు. సో ఏదైనా లాకర్ లో పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. అందుకని బయట మనం బ్యాగ్ అయితే పెట్టేసాం అనమాట. టోకెన్ అయితే ఇచ్చారు, మొబైల్తోనే తీసుకున్నాం. మొబైల్తోనే వీడియో అనేది మొత్తం నేనైతే అప్లోడ్ చేశాను అనమాట. సో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.